గురువు కెల్లాల్సి ఉన్న మానుకొని మరి మా ఆడబిడ్డలందరికీ మరి ఈ విషయాలన్నీ తెలియాలి. ఇందాక సుజాత మాట్లాడుతూ వార్డ్ మెంబర్ నుంచి మంత్రి దాకా ఈ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పారు. చాలా నిజం. ఈ రోజు భారతదేశ పార్లమెంట్ లో మరి 595 మంది ఎంపీలు ఉంటారు. ఒక లంబాడి మహిళ ఎంపీగా ఉంది అంటే మాడో తరగలారు మానకోట నుంచి. అది కేసీఆర్ గారు ఇచ్చిన భిక్ష, వారు ఇచ్చిన అదృష్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక సామాన్య కుటుంబంలో ఉన్న నాకు మొదటిసారి మహిళా మంత్రిగా ఇచ్చింది అంటే కేసీఆర్ పెట్టిన భిక్ష. ఒక సామాన్య మహిళను మంత్రి చేయడం అంటే మాటలు కాదు. వేదిక మీద ఉన్నామా సుజాత, మా ప్రియాంక, మాధవి గారు, మేము అందరం మరి మహిళా ప్రజాప్రతినిధులు. ఇందాకే సుహాసిని గారి గురించి కూడా చెప్పాను. సగం మంది మహిళలు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఉన్నారు. ఒక మహిళ మరి భగవంతుడు ప్రతి జాగలో ఉండలేక ఒక మహిళను సృష్టించిందట. కుటుంబాన్ని, పిల్లల్ని, భర్తను, అలాగే తనకు తాను తను తిన్నా తినకున్నా ఆ కుటుంబాన్ని, అత్త మామల్ని, మరి భర్త పిల్లల్ని అంత సమర్థవంతంగా పోషించే శక్తి, చూసుకునే సామర్థ్యం మహిళకు ఉంటుంది. అందుకని దేవుడు ప్రతి ఇంట్లో ఉండలేక మహిళని సృష్టించినట్టు మరి చరిత్ర చెప్తా ఉంటుంది. బ్రహ్మాండంగా మన సుజాతమ్మ చెప్పింది, మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. లేదన్నా, ఈ సమాజంలో ఇంకా మార్పు రావాలి, తల్లిదండ్రులు ఇంకా మార్పు.